ఏం పొడి చేసామని వచ్చిందో బయటికి కళ్ళు కనపడుకున్నప్పుడు ఊరికే ఇంట్లో ఉండాలి మామ. అరే మామ అలా మాట్లాడుతురా. సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళు అంటారు వీళ్ళు. అబ్బా వీడు సమాజ సేవ ఒకటి మాకు చూడలేకపోతుంది. ఏం పొడి చేయాలని ఉద్ధరించాలని వస్తానో ఏమో పాపం. అయిపోయిందా సేవ? అలా మాట్లాడకూడదు. మరి వాళ్ళకి ఏం పండు రోడ్ల మీద ఊరికే ఇంట్లో ఉండాలి కళ్ళు కనబడవని వాళ్ళకు కూడా తెలుసు కదా. ఏంట్రా మామ తెగ చదివేస్తున్నా పేపర్ని. అరే ఒకసారి ఇది చూడరా. ఏం మార్నింగ్ చూసిన అమ్మాయి కదా తను గోల్డ్ మెడలిస్ట్ మామ. ఎదురేమో అవునే కదరా మామ. పొద్దున్నే ఎన్ని మాటలు మాట్లాడాడు. ఎన్ని మాటలు అన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేది ముందు నాకు ఒక్కసారి అమ్మాయి కనబడితే క్షమించమని అడిగేస్తారు. మమ్మల్ని క్షమించండి అన్నా. అంగవైకల్యం అనేది శరీరానికి మాత్రమే ఆలోచనకి కాదు. దయచేసి నాలాంటి వికలాంగులను ఎప్పుడు మీరు హేళన చేసి మాట్లాడకండి.